అబుదాబిలో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క మినిస్ట్రల్ మీటింగ్ మీకు ఐదు రోజుల పాటు జరిగిందండి ఇక ఆఖరి రోజు ఏంటంటే ప్రతి ఒక్క దేశానికి సంబంధించిన మంత్రులు అంటే మినిస్ట్రల్ మీటింగ్ కాబట్టి మినిస్టర్స్ ఉంటారు సో వీళ్ళందరూ కూడా మూటాముళ్ళు సర్దుకొని వెళ్ళిపోయారు ఎవరు అక్కడ లేరు కానీ విచిత్రం చూడండి మన భారతదేశానికి సంబంధించిన ట్రేడ్ మినిస్టర్ పీయూష్ గోయల్ ఈయన అలాగే యూరోప్కి సంబంధించిన ట్రేడ్ కమిషనర్ ఎవరు వాల్డిస్ డొమ్రోవిస్కే అంటారు సో వీళ్ళిద్దరూ మాత్రము వాడి వేడిగా చర్చా కార్యక్రమంలో కూర్చొని ఉన్నారు అంటే మన అధికారులు వాళ్ళు ఒకప్పుడు మీరు చూసారనుకోండి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కి సంబంధించిన మీటింగ్స్ ఉంటే మీకు ఈ ఐరోపా ఖండము అలాగే వెస్ట్రన్ కంట్రీస్ వాళ్ళు చైనా వాళ్ళు సో వీళ్ళు ఒక నిర్ణయానికి వస్తారు మీకు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో పలానా పలానా అగ్రిమెంట్స్ అయిపోయాయి అంటారు భారత్ మినిస్టర్ దగ్గరికి వస్తారు ఏమండి ఇక్కడ సంతకాలు పెట్టండి అంటే మన వాళ్ళు సంతకాలు పెట్టేసి వచ్చేస్తారు అందులో ఏముంది దీనివల్ల మన దేశానికి ఏమిటి బెనిఫిట్ నష్టం ఏమిటి ఎవరు పట్టించుకోరు కానీ ఇవాళ పరిస్థితి ఏమిటి అంటే ప్రతి ఒక్క విషయంలో అక్కడ భారత్ అంటే మనము వాళ్ళు చెప్పింది ఒప్పుకోవడం కాదండి వాళ్ళను ఒప్పించి మన టర్మ్స్లో వాళ్ళ చేత సంతకాలు పెట్టిస్తున్నాం ఇప్పుడు ఇదే వీళ్ళకి ప్రాబ్లం సో ఫైనల్గా ఈ యూరోప్కి సంబంధించిన ఈ ట్రేడ్ కమిషనర్ రాయిటర్స్కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు సో మా యొక్క వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ మీటింగ్స్ అబుదాబీలో జరిగినవి అట్టర్ ఫ్లాప్ అయ్యాయి ఇట్స్ అ బిగ్ ఫెయిల్యూర్ మేము ఎక్కడా కూడా ఎటువంటి బ్రేక్ త్రూ అనేది చెయ్యలేకపోయాము దీనికి కారణము ఎవరు అంటే ఒకే ఒక దేశము భారత్ సో ఇండియా వల్లే ఈ టోటల్ టోటల్ అగ్రిమెంట్స్ అన్నీ కూడా ఫెయిల్ అయిపోయాయి ఎందులో అగ్రికల్చర్ అట్ ది సేమ్ టైం ఫిషరీస్ సో ఈ రెండు అంశాల మీద కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలనుకున్నాం ఒక మేజర్ రిఫార్మ్స్ తీసుకురావాలనుకున్నాం కానీ అక్కడ ఉండే ఇండియా టోటల్గా దీన్ని ఆపేసింది బ్లాక్ చేసింది సో మా రిఫార్మేషన్ అనేవి ఆగిపోయాయి సో ఇదంతా నిజమా అంటే మీకు ఆ మీటింగ్ రూమ్ నుంచి బయటికి వచ్చిన పీయూష్ గోయల్ సింపుల్గా వీ డోంట్ కేర్ వాడు వాగేది వాడితోనే పోతుందండి మేము పట్టించుకోము వీఆర్ వెరీ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్ అంటే చూడండి మన యొక్క ఈ కౌంటర్ అటాక్ ఎలా ఉంటుందంటే వాడి కూతలు వాడితోనే ఉంటుంది మాకు ఏ సంబంధము లేదు మేము చాలా ఆనందంగా ఉన్నాము మేము ఏదైతే అనుకున్నామో తృప్తికరంగా ఆ పనులు చేయగలిగాము ఏమీ లేదు ఫ్రెండ్స్ ఒకప్పుడు ఇప్పుడు చూడండి రెండు వేల పది పదకొండు దానికి ముందు మన యొక్క హెల్త్ ఎలా ఉండేది మన ఆరోగ్యం ఎలా ఉండేది శుభ్రంగా ఉండేవాళ్ళం మనకు నచ్చినవి తినేవాళ్ళం నచ్చినట్టు తిరిగేవాళ్ళం ఎప్పుడైతే భారత్ కొన్ని కీలకమైన అంశాలలో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్తో సంతకాలు ఒప్పందాలు చేసాము ఈ చైనా ప్రోడక్ట్స్ అనేవి భారత్లోకి రావడం మొదలైన తరువాత అమెరికా నుంచి సాఫిస్టికేటెడ్ ఫుడ్ ఐటమ్స్ ఫుడ్ కంపెనీస్ ఇండియాలో మీకు కుప్పలు తెప్పలుగా రావడంతో ఇవాళ మన ఆరోగ్య పరిస్థితి ఏమిటి ఎన్నెన్ని రోగాలు ఏది ముట్టుకున్నా ఏది తిన్నా రోగాలే మనమే కంటిన్యూస్గా మాట్లాడుతున్నాం ఎందుకు వీళ్ళు తీసుకువచ్చిన కల్తీ ఇవాళ దీన్ని ఆపాలి అని చెప్పి మనం ప్రయత్నాలు చేస్తూ ఉంటే భారత్ టోటల్గా బ్లాక్ చేస్తుంది ఏ ఒక రిఫార్మేషన్ కూడా వీళ్ళు తీసుకురావడం లేదు మొన్నటి వరకు ఏం మాట్లాడారండి చైనావాడు తన పెట్టుబడిని ఇండియాలోకి తీసుకురావాలి అనుకుంటే ఈ ప్రభుత్వం ఆపేస్తుంది చైనా యొక్క పెట్టుబడులు ఆగిపోతున్నాయి ఇది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క నియమ నిబంధనలకు విరుద్ధము కదా అని చెప్పి చైనావాడు అడిగినట్టుగా చెప్పారు ఇవాళ వార్తలు ఏమిటి యుఎస్ యూకే కెనడా వెస్టర్న్ కంట్రీస్ వీళ్ళు భారత్లో పెట్టుబడులు పెట్టాలి వీళ్లకు మనం ఇవ్వాల్సిన సబ్సిడీలు ఇవ్వాలి ఇన్సెంటివ్స్ ఇవ్వాలి వాళ్ళు ఏమడిగితే అది ఇవ్వాలి ఇచ్చి వాళ్ళకి లాభాలను మనము తీసుకురావాలి అని చెప్పి వీళ్ళు ఇలాగ ఇన్వెస్ట్మెంట్ ఇంప్లిమెంటేషన్ అన్నారు సో మనము ఓవరాల్గా నో అన్నాం మా టర్మ్స్లోకి మీరు వస్తేనే మీ పెట్టుబడులు అనేవి ఇక్కడ జరుగుతాయి మనం ఎన్నో దేశాలను అలో చేస్తున్నాం కదండి వాళ్ళు వస్తున్నారు కదా సౌత్ కొరియా అనండి జపాన్ అనండి ఆస్ట్రేలియా అనండి ఇలా ఎన్నెన్ని దేశాలు సో వీళ్ళందరూ ఇక్కడ వచ్చి పెట్టుబడులు పెడుతున్నారు కదా ఎన్ని సెమీ కండక్టర్ ఇండస్ట్రీస్ మీకు తాయివాన్ నుంచి వస్తున్నారు మరి వీళ్ళందరూ మనతో కలిసే కదా వ్యాపారాలు చేస్తున్నారు మీకు శాంసంగ్ వస్తుంది మీకు యాపిల్ కార్పొరేషన్ వీళ్ళందరూ ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నారు కదా మీకు ఈ వెస్టర్న్ కంట్రీస్లో కొన్ని ముఖ్యమైన ఈ రూల్స్ అంటే ఏంటి ఈ కామర్స్ ఈ కామర్స్ అంటే ఏంటి డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఇవాళ మీరు మీ ఇంట్లో నెట్ఫ్లిక్స్ చూస్తారు లేదా హాట్స్టార్ చూస్తారు మీరు డబ్బులు కడతారు కదా ఈ డబ్బులు కట్టిన తరువాత దీనికి డిజిటల్ ట్యాక్సులు ఉంటాయండి అంటే మీకు ఆ కంపెనీ మన గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలి ఈ ట్యాక్స్ మేము కట్టము ఏంటి రెండేళ్ల పాటు వీళ్ళకి మొరటోరియం ఉందండి అంటే ఏంటి డిజిటల్ ట్యాక్సులు కట్టకుండా వీళ్ళు భారత్లో కూడా వ్యాపారం చేసుకోవచ్చు దీనిని వీడు మాట్లాడట్లేదు యూరోపియన్ ట్రేడ్ కమిషనర్ ఈ విషయాన్ని మాట్లాడడం లేదు మేము అగ్రికల్చర్ అంటే రైతుల విషయంలో వ్యవసాయం విషయంలో రిఫార్మేషన్స్ తీసుకురావాలి అంటే భారత్ ఒప్పుకోవడం లేదు ఏంటి టెన్ పర్సెంట్కు పైగా డెవలపింగ్ కంట్రీస్ వాళ్ళ రైతులకు వాళ్ళ వ్యవసాయ రంగానికి సబ్సిడీ ఇవ్వకూడదు అని చెప్పి చెప్పారు ఏంటి మనము రైస్ బ్యాన్ అన్నాము వీట్ బ్యాన్ అన్నాము మొన్న ఆనియన్ బ్యాన్ అన్నాము అంటే ఏంటి మనం వీటిని అంతా బ్యాన్ చేయడం వలన మనము మన దేశంలో ఉండే ప్రజల కోసము ఈ సబ్సిడీలు ఇస్తున్నాం ఏమంటే మనము తినాలి కదా సో మన తర్వాతే కదా విదేశాలు సో మనకు అవసరమైన బియ్యము గోధుమ ఇక్కడికే సరిపోయింది మరి నేను ఎక్కడ ఇంకొక దేశానికి ఇవ్వగలను కాబట్టి మనం బ్యాన్ చేసాం ఇది ఎలా చేస్తారు మీ ప్రజలు ఉన్నారా పోయారా తిన్నారా ఆకలితో ఉన్నారా అది మాకు అనవసరము వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారము భారత్ బియ్యము వీట్ వీటిని అంతా కూడా మా దేశాలకు ఎగుమతి చెయ్యాలి అని చెప్పి ఒక రూల్ని తీసుకొచ్చారు అనుకోండి మీరు నేను ఒప్పుకుంటామా మాకు మా ప్రజలే ముఖ్యమండి మా ప్రజలు తినాలి హాయిగా ఉండాలి దానికి కావలసిన బియ్యము గోధుమ ఉల్లిపాయలు బంగాళదుంపలు ముందు మేము సేఫ్ గార్డ్ చేసుకుంటాము ఫుడ్ సెక్యూరిటీ అనేది మా టాప్ ప్రయారిటీ ఇదే మేము చేస్తున్నాము అంటే బాబోయ్ భారత్ చూసారా ఎలా ప్రవర్తిస్తుందో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఎదిరిస్తుంది వాళ్ళ రూల్స్ని కాదు అంటున్నారు వాళ్ళ పాలసీస్ని వీళ్ళు అధిగమిస్తున్నారు ఇది కరెక్ట్ కాదు కదా సో మొత్తం వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ మీటింగ్స్ ఫెయిల్ అవ్వడానికి కారణము ఇక్కడ ఉండే భారత్ అన్నారు ఇంకొక కమిషనర్ ఇంకొక దగ్గర మాట్లాడుతున్నాడు ఇదంతా కూడా ఏమీ లేదండి ఈ బ్రిక్స్ దేశాలు బ్రిక్స్ దేశాలంటే ఎవరు ఇండియా చైనా సో వీళ్ళు గొడవ పడి టోటల్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ని వీళ్ళు ఆభాస పాలు చేస్తున్నారు మా రిఫార్మేషన్స్ని ఆపుతున్నారు మేము రైతులకు ఎంతో చేయాలి ఎందుకు యూరోప్ అంతా కూడా ఇవాళ రైతులు రోడ్ల మీదకి వచ్చేసారు చాలా చాలా పెద్ద లెవెల్లో గొడవలు చేస్తున్నారు ఎందుకు వాళ్ళకి కావలసిన సరుకులు లేవు మీకు రష్యా నుంచి వచ్చే ఫర్టిలైజర్స్ రావడం లేదు బియ్యము లేదు గోధుమ లేదు కాబట్టి వాళ్ళు ఏంటంటే ఒక డీప్ క్రైసిస్లో ఉండి దీనికి అంతా కారణము యూరోప్ దేశాలే ఈ ప్రభుత్వాలే ఒక జర్మనీయో ఒక స్విట్జర్లాండో ఒక ఫ్రాన్సో మీరు మీరు కరెక్ట్ అయిన ఫారిన్ పాలసీస్ అనేవి తీసుకోవడం లేదు మాకు ఇవ్వాల్సిన సబ్సిడీస్ని కట్ చేశారు ఎందుకు అక్కడ రష్యా దగ్గర నుంచి ఎటువంటి కోఆపరేషన్ లేదు వాడితో మీరు యుద్ధం అన్నారు మనకు అవసరమా ఈ యుద్ధాలు మనము చెయ్యాలా ముందు మాకు కావలసిన సబ్సిడీస్ ఇవ్వండి లేకపోతే మేము రోడ్ల మీదకు వస్తాము మా ట్రాక్టర్లను ఆపేస్తాము మీ చావు మీరు చావండి పాలన అయితే చెయ్యనివ్వము అని చెప్పి ఇవాళ యూరోప్కి సంబంధించిన రైతులు రోడ్ల మీదకు వచ్చారు దాంతో ఒక పానిక్ సిట్యువేషన్ కాబట్టి మీరు ఇవ్వాల్సిన రైతుల సబ్సిడీని తగ్గించండి భారత్ నువ్వు ఇక వాళ్ళకి సబ్సిడీస్ ఇవ్వకు ఎందుకు మా రైతులు ఇబ్బంది పడుతున్నారు ఒరే మీ రైతులు ఇబ్బంది పడుతున్నారు అంటే మీరు రష్యాతో యుద్ధము పెట్టుకున్నారు మాకు అలాంటి ప్రాబ్లం లేదు ఈ కామర్సులో డిజిటల్ ట్యాక్స్లు మేము విధిస్తాము ముప్పై బిలియన్ అమెరికన్ డాలర్స్ మేము నష్టపోతున్నాము మీరు లాభాలు అంటున్నారు మరి మేము ఎలా ఈ నష్టాలను ఒప్పుకుంటామని చెప్పి ఇవాళ మనం అడుగుతూ ఉంటే ఒక ప్రశ్నకు కూడా జవాబు లేదు కానీ డబ్ల్యూటిఓ యొక్క ఈ మీటింగ్ ఈ రిఫార్మ్స్ ఫెయిల్ అవ్వడానికి భారతే కారణం అని చెప్పి వాళ్ళ కమిషనర్ ఒక కామెడీ చేశాడు మరి దీన్ని మీరు ఎలా చూస్తున్నారు కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్